హాయ్ అండి నేను దుర్గా ఈరోజు వంట వచ్చేసి గారెలండి దీనికి చేయాల్సింది గ్లాస్ పప్పు తీసుకున్నానండి గుళ్ళు పప్పు ఉంటుంది కదా అది మినపగుళ్ళు పప్పు అది తీసుకున్నాను తీసుకుని నానబెట్టానండి నేను ఒక ఫైవ్ అవర్స్ వరకు నానబెట్టానండి నైటు నైటు మిక్సీ పట్టేసాను శనగి మిక్సీ పట్టేసుకుంటే అవుతుందండి ఫాస్ట్గా కాకపోతే వాటర్ ఎక్కువ వేయద్దండి వాటర్ ఎక్కువ వేసింది కనిపిసి జోరైపోతుంది కదా గారెలు వేయడానికి ఇబ్బంది అవుతుంది కొంచమే వాటర్ పోసాను మిక్సీ పట్టేసేయాలండి మిక్సీ పట్టేసి అలాగా అలాగా మెత్తగా మిక్సీ పట్టేసుకొని నైట్ నేను ఫ్రిడ్జ్లో పెట్టేసానండి మార్నింగ్ తీసేసరికి ఇలా ఉందండి తీసి అందులో కొంచెం వంట చోడ పావు టీ స్పూన్ వంట చోడా ఒక స్పూన్ సాల్టు ఒక స్పూన్ సాల్ట్ వేసానండి ఒక ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఒక నాలుగు పచ్చిమిర్చి చిన్న ముక్కలుగా కోసుకొని కట్ చేసి వేసాను ఒక కప్పు ఉల్లిపాయ ముక్కలు బాగా నలిపేసేసానండి ఎందుకంటే విడివిడిగా ఉంటేనే కదా బాగుంటుంది లేదా ఉండలు కదా కట్టేస్తుంది కొంచెం కొత్తిమీర కరివేపాకు చిన్న చిన్నగా చీల్ చేశానండి పావు టీ స్పూన్ జీలకర్ర వేసాను మొత్తం మిక్స్ చేయాలండి మొత్తం చేత్తో శుభ్రంగా కలిపేసేసుకోవాలి బాగా కలిసేలా కలిపేసేసుకున్నాను అది కలిపేసుకొని పక్కన పెట్టేసుకొని స్టవ్ వెలిగిచ్చాలండి స్టవ్ ఇచ్చి చిన్న మూకుడు పెట్టి దానిలో డీ ఫ్రైకి సరిపడి ఆయిల్ పోయాలి ఆయిల్ పోతున్నా ఆయిల్ హీట్ అయిందో లేదో చూడండి ఆయిల్ హీట్ అయిందో లేదో చూసానండి ఆయిల్ ఆయిల్ వేడైకపోయింది ఇప్పుడు వేసుకోవడం అండి ప్లాస్టిక్ కవర్ ఏదైనా తీసుకుని లేదంటే పాలక ప్యాకెట్ కవర్ అయినా ఏదైనా తీసుకొని వేసుకో వేయాలండి అలాగా స్లోగా వేసుకోవాలండి లేదంటే తోలేద్ది కదా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని స్టవ్ వచ్చేసి మొత్తం అలాగే గాజలు చేసి వేసేసానండి మొత్తం అలా వేసేసుకోవాలండి మనకి ఎన్ని పడతాయో చూసుకొని మొక్కడికి వచ్చేసి ఎన్ని పడతాయో చూసుకొని వేసుకోవాలండి కొంచెం ఏంది అయితే అలా తిరిగేసుకుంటూ ఉంటే రెండు పక్కల బాగా వేగుతాయి వంట చూడ కొంచెం చూసేసుకోండి మరీ ఎక్కువగా వేసినా కూడా ఆయిల్ బాగా పీల్చేస్తాయి కదా గారెలు బాగా వేగిపోయాయండి అక్కడ గిన్నెలో పెట్టుకుని పేపర్ వేసాను లైట్గా ఉన్న ఆయిల్ ఉంటే కూడా పీల్చేస్తుంది అని చెప్పి ఏం డ్రై పీల్చలేదండి బాగానే ఉన్నాయి మొత్తం తీసేసి మళ్ళీ ఇంకోసారి వేసేసుకోవాలండి ఇంక పిండి అయ్యేంతవరకు మీరు కావాలంటే గ్రైండర్లో కూడా పెట్టుకోవచ్చండి అవ్వండి కార్లు బాగున్నాయండి ఓపెన్ తీసి చూస్తే కూడా చాలా బాగున్నాయి అసలు ఆయిల్ పేల్చలేదు టేస్ట్ కూడా చాలా బాగుందండి రెడీ అయిపోయినాయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి